నమస్కారం. ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు కొత్త పూల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నలుమూల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతరని తిలకించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ వైట్ల శేషుబాబు, ఏవో భాస్కర్లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ గా కరుటూరి నరసింహమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విచ్చేశారు. ముందుగా అంకంపాలెంలోనే ఆయన స్వగృహం నుంచి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా పయనమయ్యారు. భారీ బాణాసంచాలతో, మోటార్ బైకులతో ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు మధురి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం సభా ప్రాంగణంలో వేదికపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి భాస్కర్రావు, గుత్తుల పట్టాభిరామారావు, సిద్దిరెడ్డి పెద్దకాపు, బండారు వీరబాబు, అద్దంకి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం వరకు కూడా ఏటు గట్టు కూడా రహదారులు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించడం, ఆ సంకల్పించిన తొడుగా మా రెడ్డి సుబ్బారెడ్డి గారు సత్యానంద గారు ఆధ్వర్యంలో ఆ బయలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ కింద 5 లక్షలు శాంక్షన్ అయ్యి ఆ ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన రాబో రోజుల్లో ఆరు రోడ్డును కూడా తార్ రోడ్డుతో అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం ఈ 2 సంవత్సరాల కాలంలో. అట్లాగే గుడికాడ భక్తుల విషయంలో శనివారం నాడు వచ్చేటప్పటికి భక్తులకి కొన్ని అసౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటి వాస్తవం అసౌకర్యాలు చేసినటువంటి పారిశుద్ధ్యం మీద చాలా చక్కగా ఈ వాడపల్లి వచ్చామంటే భక్తులు ఇక్కడ ప్రహ్లాదమైన వాతావరణంలో చేరిపోయిన రీతిలో మేము వాడపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టాలి. ఇంటి పట్టాలు ఇచ్చి చాలా రోజులు గడిచిన ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని అనపతి నియోజకవర్గ వైకపా కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అనపతి ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అనపత్తి ఇందిరా కాలనీలో గతంలో ఇంటి పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం జరగలేదని, గత 3 నెలల క్రితం వైకపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినా ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి పని మొదలు కాలేదని, అందుకే ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి గృహ రుణాలిచ్చి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేనిచో రిలే దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఒంటిబి సూర్యప్రకాష్, వీర్రాఘవరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, డేవిడ్ రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. గతంలో సుమారు 1640 మందికి భద్రు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి వారికి గృహ నిర్మాణానికి ఎటువంటి సహాయం కూడా గవర్నమెంట్ నుంచి కూడా ప్రయత్నం చేయకపోవడంతో గృహ నిర్మాణాలు ఏం జరగలేదు. దానితో గత డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 2500 మంది మహిళలతో పెద్ద ర్యాలీ మరియు ధర్నా చేయడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు ఈరోజు వరకు కూడా ఇళ్ల స్థలాల గురించి కానీ గృహ నిర్మాణాల గురించి కానీ ముందుకు రావడం జరగలేదు. దాంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ఎంఆర్ఓ ఆఫీసులో సందర్భంగా వారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అతి తొందరలోనే వీరందరికీ కూడా గృహ నిర్మాణానికి గవర్నమెంట్ రూల్స్ కానీ గ్రాంట్ కానీ శాంక్షన్ చేయాలి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి దీనిపై ఏ రకంగా చర్య తీసుకున్నా ఓకే, వారు కానీ దీని మీద స్పందించకపోతే మాత్రం అతి తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందనే సందర్భంగా గవర్నమెంట్ వారిని, ఎమ్మెల్యే గారిని కూడా తెలియజేయడం జరుగుతుంది. మండల కేంద్రమైన బిక్కువలు మెయిన్ రోడ్లో ఓ చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులకు గురై తన దుకాణంలో వెక్కువ చావున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.
రోడ్లో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దగ్గరలో షాప్ పెట్టాడు. అంతకుముందు ఇదే ఇతను ఇదే గ్రామంలో వేరే చోట వేరే ప్రదేశంలో షాప్ పెట్టుకునేవాడు. ఇక్కడ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాడు. న్యూ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న టైంలో కొద్దిగా ఫైనాన్షియల్గా బయట డబ్బులు అప్పులు తెచ్చుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం అటు ఇటుగా ఉండటం వల్ల అప్పులు తీర్చలేక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తాళలేక అతను ఇవాళ ఉదయం 6 గంటలకి వాళ్ళ భార్యకి షాప్లో షాప్ డెలివరీ ఇవ్వాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి షాప్లో హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం కూడా మృతి బంధువులకి ఎవరైనా మృతి అన్నానికి ఎవరైనా కారణం అయితే వాళ్ళని తీసుకుంటారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం కేవలం కొన్ని ఆర్థిక ఇబ్బందులే కారణం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మేము ఏం చేస్తే అదే న్యాయం, వాళ్ళకి ఎదురు చెప్తే దిక్కున్న చోటుకు వెళ్ళి చెప్పుకోవాలి. ఇది గ్రామంలోని టీడీపీ నాయకుల బాగోతం. కపిలేశ్వరపురం మండలం నేలటూరు టీడీపీ నాయకుల పరిస్థితి ఇది. స్థానిక శ్రామిక నగర్ కాలనీలో 3వ వీధిలో సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులను చేపట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చల్ల రామలింగం అనే వ్యక్తి రోడ్డును ఆక్రమించడమే కాకుండా రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలను ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నాడంటూ మహిళలంతా కలిసి లిఖితపూర్వకంగా కపిలేశ్వరపురం ఆర్ఏ మమతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ నాగమణి, శ్రీశైలం పట్ల పార్వతి, పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు రాస్తున్నారండి, డ్రైన్లు రోడ్డు శాంతనం ఇవ్వండి. ఆ రోడ్డు రాస్తుంటారండి, ఇప్పుడు రోడ్డు సుతకొచ్చినప్పుడు చిన్న రోడ్డు అయిపోయిందండి. సుత్తే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ లోపలికి వచ్చేలా లేవండి. మేము ఇల్లు కట్టడం మాకు దారి లేదండి. ఎదరైనా ఎదర చేశారండి, రోడ్డుకి మయంగాని తోర వేసారండి. ఆ తోరలోనండి ఆయన వాడుకుని రెట్టేసుకున్నాడు అండి. కాళ్ళకి ఆయన వాడుకుని వెళ్ళిపోతుందండి. రోడ్లు అన్నీ కూడా సర్వీ నెంబర్ ప్రకారంగా రైలు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. తెల్ల రావడం గుర్తులకి రాయలు తేడవుతుందండి. అదేమో బీఫారం మండపేట లయన్స్ క్లబ్ లో శతవసంత స్నేహబంధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రశ్రీ వరప్రకాష్, కౌన్సిల్ చైర్పర్సన్ దాసరి తిరుమలరావు, పారిశ్రామికవేత్త వి సాయి కుమార్, లింగముళ్ళు కృష్ణమూర్తి, లయన్స్ జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇమేజ్ న్యూస్ లో స్వల్ప విరామం, చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.